రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నేతలపై కార్యకర్తలపై పార్టీ సానుభూతి పరులపై ముఖ్యంగా దళితులపై నిత్యం ఏదో ఒక చోట దాడులు చేస్తుండడం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తుందని రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నెల్లూరు జిల్లా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జెన్ని రమణయ్య పేర్కొన్నారు వింజమూరు మండల పరిధిలోని గుండెమడకల గ్రామానికి ఓ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పాలనలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ ప్రజలు చూస్తున్నారని సమయం ఆసన్నమైనప్పుడు పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒక నియంత పాలన సాగిస్తూ ప్రజలను మభ్యపెడుతూ దోచుకోవడం దాచుకోవడం ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం చేస్తుంది తప్ప సుపరిపాలన ఏమాత్రం లేదన్నారు ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అంటూ పాదయాత్ర చేసి ప్రజలను నమ్మించి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి విధ్వంసం ఎజెండాగా పెట్టుకుని పాలన కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మన రాష్ట్ర రాజధాని ఎక్కడా అని అడిగితే చెప్పలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని రాష్ట్రంలో దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేస్తే నేడు ఆ దళితులపైనే దాడులు జరుగుతున్నాయని అన్నారు దళితుల మీద దాడులు హత్యలు ఒక పథకం ప్రకారమే జరుగుతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వైసీపీ అధికారంలోకి రాముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి దళితులకు కూడా ఆయన చెప్పినటువంటి ఏదైతే నవరత్నాల అంశంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అధికారంలోకి వస్తే మా బతుకులు మారుతాయని చెప్పి దళితులు కూడా నమ్మి ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముఖ్యంగా దళిత వర్గాల ఓట్లు కూడా ఆయన గెలుపు కృషి చేశాయి కానీ ప్రారంభం దశ నుంచి హర్షకుమార్ నుంచి మొదలుకుంటే నిన్నటి వరకు విజయనగరంలో ఒక దళితుడిని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కాల్తో కొట్టే సందర్భం వరకు కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి అదేవిధంగా గురిజాల్లో ఒక దళిత యువకుడిని ఇటీవల పథకం ప్రకారమే దళితుల సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు జరుగుతాయనుకుని అందరం కూడా ఊహించాం ఈరోజు దళితులకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ది కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒక విషయం స్ఫూర్తి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మీరు సంవత్సరం తర్వాత కూడా మీరు దళితులకు ఏం చేశారనే విషయం కూడా ఒక శ్వేత పత్రం కూడా విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా మీద హత్యలు దాడులు తప్ప ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసింది కూడా ఏం లేదని చెప్తా ఉన్నాం ఈరోజు నామమాత్రంగా కార్పొరేషన్ చేశారు మూడు కార్పొరేషన్ మాల కార్పొరేషన్ అని చెప్పి మాది కార్పొరేషన్ రెల్లు కార్పొరేషన్ చేశారు కానీ ఈరోజు ఆ కార్పొరేషన్లకు ఒక రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకుండా ఆ కార్పొరేషన్ ద్వారా ఒక దళితుడికి కూడా ఈరోజు బెనిఫిట్ పొందేటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేదు అయితే ఈరోజు రాష్ట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్యలు దళితుల మీద దాడులు దళితుల మీద హత్యలు తప్ప ఇంకా మరో జరగట్లేదని కూడా ఈ సందర్భంగా ఆరోపిస్తా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో మూడు నాలుగు రోజులుగా ఒక అంశం మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు మూడు రాజధానుల విషయం మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇడిపోయిన తర్వాత 13 జిల్లాల్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు మీ రాజధాని ఏదంటే ఎక్కడన్నా చెప్పుకునేదానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలున్నాయి రాజధాని ఏదంటే ఇంతకు ముందు అమరావతి అని చెప్పేవాళ్ళమి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో పెట్టుబడిదారుల్ని ఇతర దేశాల నుంచి కూడా ఆహ్వానించి వాళ్ళు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా అమరావతిలో కల్పించడం జరిగింది అమరావతి రాజధాని అంటే ఒక చరిత్ర కలిగినటువంటి ఆ యొక్క ప్లేస్ అది అయితే అలాంటి అమరావతిని ఈరోజు చంపేసి ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు పోయినటువంటి విశాఖపట్నంకి రాజధాని చేయాలని అదేవిధంగా అసెంబ్లీ వేదికగా అదే అమరావతి ఉంచాలని ఈరోజు హైకోర్టుని
రాజధానిగా కర్నూలు అని చెప్తా ఉన్నాడు. ఈ రోజు ప్రజల అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే